ఓకే, లలిత గారు చేయాలి ఇప్పుడు వంట. రెడీ అండి. రెడీ. ఏం చేస్తున్నారు? వంకాయ ఉల్లికాడల కూర. వంకాయ ఉల్లికాడల కూర. వంకాయ అనగానే తెలుసు డెఫినెట్లీ మీ కర్రీ టేస్టీగా ఉండబోతోందని ముందే తెలుసు మాకు. స్టార్ట్ చేసేద్దామా? రెడీయా మీరు? ఓకే ఓకే. ఈ వంకాయ ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రెడీ? రెడీ. సో ముందు సరిపడా ఆయిల్, ఆయిల్, ఉల్లిపాయ, ఉల్లిపాయలు, దీనికి ఇంకా పోపే మక్కర్లేదా? డైరెక్ట్ ఉల్లిపాయలేనా? డైరెక్ట్ ఇంకా పోపే మక్కర్లేదు. సో ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు అండి. వంకాయలు వేసుకోండి. సో వంకాయ చక్కగా కట్ చేసుకున్నారు, క్లీన్ చేసుకుని. ఇందులో ఏమైనా వేసుకుంటారా లేకపోతే మగ్గాల? ఇది కొంచెం మగ్గాల, కొంచెం మగ్గాల. సో వంకాయలు కొంచెం మగ్గాలి. ఇట్స్ ఓకే, వంకాయలు ఫాస్ట్ గానే మగ్గిపోతాయి. లలిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ నండి. కానీ మా వారు ఆర్ఎంపీ డాక్టర్, మాకు ఎన్జీ వస్తుంది, ఆయనతో పాటు నేను ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటాను అప్పుడప్పుడు, హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి వంటల సంగతి ఏంటి, వంటలు చేస్తుంటారా? ఇష్టమా మీకు? వంటలు చేస్తుంటాను, కానీ అభిరుచి మాత్రం కంపల్సరీ చూస్తా. కంపల్సరీ చూస్తారు. ట్రై చేశారా అభిరుచులను అన్ని? చేశాను. చేశారా? మరి కార్వింగ్స్ కూడా ట్రై చేసినట్టున్నారు మీరు? అప్పుడప్పుడు రాజుగారు చేస్తుంటారు కదా, పిట్టెలు అవి నేను కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, కొంచెం మగ్గాలి వంకాయలు. 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, మగ్గిపోతాయి. చూద్దామా అండి? చూద్దాం. మగ్గిందా? కొంచెం మగ్గినా మళ్ళీ ఉల్లికాడలు వేసి కొంచెం ఉల్లికాడలు, ఉల్లికాడలు ఉల్లికాడలు తింటే హెల్త్ గిట్టా బాగుంటాయి కదా, అట్లా చాలా హెల్దీ కదా, కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ ఉల్లికాడలు బెస్ట్. కానీ మీ అభిరుచిలో చూసి మేము ఇవన్నీ ట్రై చేస్తాం కదా మేడం. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేస్తుంటారు కాబట్టి మేము చేస్తూ ఉంటాము. అవును, మరి వెరైటీ వెరైటీస్. తర్వాత కొంచెం కారంపొడి, కారంపొడి స్పూన్ ఇస్తాను ఆగండి. అదేంటి? చూసేసుకో. కారం, ఉప్పు, టొమాటోస్? అంత పెద్ద పెద్దగా కోసారేంటి ముక్కలు? లేదు, అలాగే వేసుకుంటారా మీరు? యాక్చువల్గా అలానే వేసుకోండి, వేసుకో. టమాటో ముక్కలు పెద్దగా ఉంటాయి, కనిపిస్తాయి కదండి, కనిపిస్తాయి కాబట్టి
అయినా ఉడికిపోతాయి. అవును అయిపోతాయి. ఒక్క నిమిషం మూత పెడదా? మూత. ఓకే, సో ఫైనల్ గా అన్ని వేసేసినట్టే. కొంచెం ఒక మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే టమాటా ముగ్గులు కూడా మక్కిపోతాయి. ఇంకా సర్వింగ్ చూద్దామా? చూద్దామండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే మేడం. ఓకే, అలా మ్యాష్ చేసేస్తున్నారండి. వంకాయ ఎంత? వంకాయ ముక్కలు వంకాయ కదండి. టమాటా? టమాటా సార్. ఓకే, నెక్స్ట్ టైం వేసుకుంటారు పుదీనా, తర్వాత కొత్తిమీర. కొత్తిమీర ఫైనల్ గా కరివేపాకు. ఓకేనండి, సర్వ్ చేసుకుందామా? ఓకే. సో ఫైనల్ గా ఇంకోదిగా కొత్తిమీర. అయిపోయిందా లలిత గారు? ఇచ్చేయండి. వంకాయ ఉల్లికాడల కూర రెడీ. ఓకే, వేడివేడిగా వంకాయ ఉల్లికాడల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ ఉల్లికాడల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా దినుసులు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికాడల కూర రెడీ.